ముఖ్యమైన నిర్ణయాలతో మంచి చేకూరుతుంది. కీలక పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. సప్తమ చంద్రబలం బాగుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గణపతి ధ్యానం మంచిది. పట్టుదలతో ఒక ముఖ్య పనిని పూర్తి చేస్తారు. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. షష్టమ స్థానంలో ఉన్న చంద్రబలం శుభాన్నిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివ ఆరాధన శుభప్రదం. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చేసే పనులు ఫలిస్తాయి. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. పంచమంలో చంద్ర సంచారం అనుకూలించట్లేదు. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలున్నాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. చతుర్థంలో చంద్ర సంచారం మిశ్రమ ఫలాన్నిస్తోంది. శివ సందర్శనం మంచిది. శుభ సమయం. విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు. తృతీయంలో చంద్రుడు అనుకూలిస్తున్నాడు. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శివారాధన శుభప్రదం. కీలక సందర్భాల్లో తోటివారి సలహాలు అవసరమవుతాయి. మీ బుద్ధి బలంతో అందరి ప్రశంసలను అందుకుంటారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వృధా చేయకండి. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. సూర్య నమస్కారం చేస్తే మంచిది. శుభకాలం. తలపెట్టిన పనులు వెంటనే పూర్తవుతాయి. నూతన వస్తువులు కొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివనామం జపించటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఒకటి రెండు ఇబ్బందులు ఉన్నా అవి మీకు అడ్డురావు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఆధ్యాత్మికంగా శుభకాలం. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. మానసిక ప్రశాంతత దూరం కాకుండా చూసుకోవాలి. ఇష్టదేవతా స్తోత్రం చదివితే మంచిది. శ్రమకు తగ్గ ఫలితాలున్నాయి. బంధుజన సహకారం ఉంటుంది. ముఖ్య విషయాల్లో సుముఖంగా ముందుకు సాగండి. సమస్యలు తగ్గుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. లాభంలో చంద్రబలం అనుకూలిస్తోంది. శని జపం మంచి ఫలితాన్నిస్తుంది. చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. దశమంలో చంద్రబలం యోగిస్తోంది. గణపతి ఆరాధన శుభప్రదం. మీ రంగాల్లో సమయానుకూలంగా ముందుకు సాగండి. మంచి జరుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి. దైవబలం పెరుగుతుంది. హనుమత్ ఆరాధన శుభప్రదం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. అష్టమ చంద్రబలం మిశ్రమంగా ఉంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. దుర్గాదేవి సందర్శనం ఉత్తమ ఫలితాన్నిస్తుంది.